Good morning, everyone. Good morning. Good morning. Shalom. Pastor Yesu Kumar Garu, David Sir, Pastor Ashwadan Pastor. Good morning, sir. Good morning. Good morning. I think we can. Morning, Anna. Good morning. Good morning, Tarni. Yes. Good morning, Devani Parishuddhan. మంచి మేలులను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ రోజు మనం కూడిందాం. వచ్చిన మీ అందరు కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు సెషన్ రెవరెండ్ జే డేవిడ్ సార్ గారి ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరమందు ఆసనుడమైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, నీ అపారమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మలను గత కాలమంతా కాపాడినావు. గత రాత్రి ప్రభ శరీరంలో కావలసిన ప్రభ విశ్రాంతినిచ్చి వెందలకడనే లేచి ప్రభ నీ సన్నిధిలో ప్రభ మేమందరం కూడి నిన్ను ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు స్తోతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాదనకర్తవైన దేవుడవు తండ్రి, కృపగల దేవుడవు, కనికరించు దేవుడు, ప్రేమించు దేవుడవు మా ప్రభువ. నీవు ఎంతగానో ప్రభు మమ్మలను ప్రేమించు ప్రభు, మమ్మలను కాపాడుచు ముందుకు నడిపించుంటున్నావు.
ఆయుస్సును ప్రభువా దినదినముల ద్వారా పొడిగించుచున్నావు. ప్రత్యేకముగా ఈ మహమ్మారి నుండి తండ్రి మమ్మలను నీవు తప్పించు తండ్రి, కాపాడుచున్న విధానం బట్టి నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, లోకమంతా ప్రభువా ఎంతో అల్పకలోటంలో ఉంటున్నది ప్రభు. ఒక చోట ప్రభా అగ్ని, అది కాలిఫోర్నియాలో ప్రభు, అనేక చోట్ల ప్రభు, మరి తండ్రి ఇండ్లు తండ్రి చాలా మటుకు తండ్రి నిరాశ్రయులు అంటున్నారు. వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అదేవిధంగా ప్రభు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభు, మరి ఫ్లడ్స్ ఏరియాలో తండ్రి మరి చాలా ఇబ్బందిగా ఉంటుండగా ప్రభు నాయన నిమిత్తమైతే ప్రభు తండ్రి, మరి వారికి కూడా కావాల్సిన ఆశ్రయములను దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా విధముగా మా ప్రభు మరి మహారాష్ట్రలో జరిగిన వరదల్లో కూడా ప్రభు తండ్రి, ప్రభుత్వం వారు తీసుకుంటున్న చర్యల్లో నీవు తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ విధముగా ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఒక చోట అధిక వర్షములు, ఒక చోట అగ్ని, ఒక రోజు ఒక చోట ప్రభు, మరి అన్ని తండ్రి చూస్తూ ఉంటే మా ప్రభు నీ యొక్క రాకడ సిద్ధం వింటున్నదేమని ప్రభు మేము గుర్తెరుగుతుంటున్నాం తండ్రి. నీ వాక్యంలో చెప్పిన ప్రకారం ఇవన్నీ ప్రభు అదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అన్నట్టుగా మా ప్రభు తండ్రి, మరి కొన్ని ప్రాంతములలో వర్షములు, అధిక వర్షములు, కొన్ని దేశాలలో ప్రభు వర్షం లేక తండ్రి ఎడారి వలె ఉంటున్నది ప్రభు. దేవానికి స్తోత్రం ఆయన. తండ్రి మరి మాకైతే మరి సమయమైన పరిస్థితులు అనుకూలముగా చేసి నడిపించు ప్రభు. అనుదినముని సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించటకు మీరు మాకు ఇచ్చిన యొక్క తండ్రి మరి యొక్క క్రమముకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ క్రమంలో ప్రభు ఎంతమంది అయితే నీ బిడ్డలు పాలు పొంది ఉంటున్నారో వారందరినీ మీరు కాపాడండి ప్రభు. వారు తండ్రి మరి వారి కుటుంబములను మీరు ఆశీర్వదించండి. వారి వ్యక్తిగత జీవితములను, వారు చేస్తుంటున్న పనులను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతా ప్రభు మీరు మాతో ఉండము. ఆయన ప్రత్యేకంగా ఆయన ఈ యొక్క అవర్లో ప్రభు మీ కృప మీ నాయకత్వం మాతో ఉంచమని మీ నాయకత్వం నాకు మమ్మల్ని అందరినీ అప్పగించుకొంచు యేసునాథుని పేట వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బ్రదర్ మన మధ్యలో ఎవరన్నా అవకాశం తీసుకుని ఒక వర్షిప్ సాంగ్ ఒకటి ఎవరన్నా లీడ్ చేయండి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నకు నిరతంబుని నిన్ను దూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నకు నిరతంబుని నిన్ను జోడా. అల్పయో నీవే ఒమేగయో నీవే, అల్పయో నీవే ఒమేగయో నీవే. ప్రభు యేసు నరక్షక, కర్ణులకు నిరతంబునే నిన్ను జోడా. ప్రియుడైన యోహాను ఆత్మాసు ప్రియమైన యేసు నీ స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను జూడనుము. ప్రియమారజూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము. ప్రభు యేసు నరక్షక, నొసగు కన్నులు నక్కు నిరతంబుని నిన్ను జూడా. కాలని మాలు పడిపోతిని, దిక్కులని వాడ నేనై తిని. లెక్కలని మార్లు పడిపోతిమి, దిక్కులని వాడ నేనై తిని. చెక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రత్తున నిన్ను చూడనిమ్ము.
చెక్కాజేసి నా నేత్రాలు తెరచి రక్కుల నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక ముసగు పన్నులు నక్కు నిరతాంబునే నిన్ను చూడాం ఎరిగి ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగి చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నిన్ను దృష్టి తొలగితి దాసుడ నిన్ను జుల నిమ్ము మోసపోతి నిన్ను దృష్టి తొలగితి దాసుడ నిన్ను జుల నిమ్ము ప్రభు యేసు నా రక్షక నిజగు కన్నులు నక్కు నిరతాంబునే నిన్ను జూడాం ఎందరి సుని వైపు చూచేతరు పొందేదరు వెల్గుము కామునా ఎందరి సుని వైపు చూచేదరు పొందేదరు వెల్గుము కామునా సందేయంబు లేక సంతోషించోచు ముందుకు పరుగెత్తెరారు సంతేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెరారు ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నక్కు నిరతాంబునే నిన్ను చూడా విశ్వాసకర్త యేసు ప్రభు వాడయేసు ప్రభు విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించు వాడయేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నక్కు నిన్ను చూడాం కంటికి కనబడని చెవికి వినబడ నీ వెన్నయో కంటికి కనబడ నీవేయో చెవికి వినబడ నీ వెన్నయో హృదయ గోచరము కానీ వెన్నయో సిద్ధపరచితివనాకై హృదయ గోచరము కానీ వెన్నయో సిద్ధపరచితివనాకై ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నక్కు నిలతాంబు నే నిన్ను చూడాం లోకాభుగాలపై నా నేత్రలు నేత్రలు నాట్లు కృప చూపు మహిమ దేవ్య స్వరూపమును నిందర నిన్ను చూడ నిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును నిందార నిన్ను చూడ నిమ్ము ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నక్కు నిరతాంబు నే నిన్ను చూడ అల్పయు నీవే మేఘయు నీవే అల్పయు నీవే మేఘయు నీవే ప్రభు యేసు నా రక్షక ముసగు కన్నులు నక్కు నిరతాంబు నే నిన్ను చూడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాస్టర్ గారు
మంచి పాటతోటి మీరు స్టార్ట్ చేసిన సెషన్. నా రక్షక కళ్ళు నాకు ఎటువంటి కళ్ళు ఇవ్వాలంటే నిరతం నేను నిన్ను చూడాలి అనే పాట మీద ఎన్నో వచనాలు ఉన్నాయి. అసలు ఒక్కొక్క వచనం ధ్యానించి రాసిన పాట అది. ఓకే, మనము షార్ట్ డివోషన్లోకి వెళ్దాం. ఇదే ఇప్పుడు మీరు పాటలు పాడుతున్న దాని విషయమే మనం రెండు థాట్స్ దాని నుంచి తీసుకుందాం. అయితే దావీదు రాసిన కీర్తన ఇది 139, దాంట్లో 12-13 వచనం చదువుతున్నాం. నా అంతరింద్రియమును నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది కంటిన్యూషన్. అట్లాగే నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలుస్తున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కరిగిన ఎముకలు నీకు మరుగై ఉండదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయి. ఈ ఈ వచనము దావీదు రాసిన కీర్తనలో ఉన్న రెండు విషయాల గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటాడు, నా అంతరింద్రియంలో నీవే కలుగజేసేవి అన్నాడు. తర్వాత వాటిని చూసినప్పుడు భయము ఆశ్చర్యము రెండు కలిగింది అంట దావీదు. ఇప్పుడు మనము నిరతము నేను నిన్ను చూడాలి అంటున్నా, అటువంటి కళ్ళు నాకు ఇవ్వాలి అంటున్నాను కదా, అంటే ద విజన్ ఆఫ్ డిస్క్రిషన్ అంటారు అన్నమాట. ఆత్మ చెప్పువాడు చెవులు గలవాడు వినను గాక అని. ఎందుకన్నదంటే అందరికి చెవులు వినబడతాయి కానీ దేవుని స్వరము వినే చెవులు వేరే ఉంటాయి అన్నమాట. ఈ అంతరింద్రియములల్లో జ్ఞానేంద్రియములని ఇర్మియా ప్రవక్త గ్రంథం కూడా రాస్తాడు. దేవుడు వాటిని గురించి రా ఇక్కడ మాట్లాడింది అది అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటారు కానీ వాటిని గుర్తుపట్టగలిగే చెవులు ఉండాలన్నమాట, గుర్తుపట్టగలిగే ఆర్గన్స్ మనం డెవలప్ చేసుకోవాలని అంటారు. నేను జస్ట్ చదువుతాను ఇర్మియా ప్రవచన గ్రంథం. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 11:20 ఉంటుంది. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించేవాడు సైన్యములకు అధిపతిగా యెహోవా అన్నది. మళ్ళా ఇర్మియా అదే 12:3 యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. సో దేవుడు మన హృదయంలో ఉండే ఆలోచనలు ఇవన్నీ ఫామ్ అయితే కదా. దీనికి మన దావీదును కూడా అందుకే దేవుని హృదయానుసారం ఎందుకంటే దేవుని హృదయాన్ని అనుసరించే ఏమంటారు అటువంటి ఆర్గనైజ్ అటువంటి డెవలప్ చేస్తున్నాను దావీదు. ఆ సెన్సిటివిటీ అంటారు కదా, ఆత్మ చెప్పే మాటలు వినాలి, ఇది దేవుని ఆలోచన కదా అని గుర్తుపట్టగలిగే అంత సెన్సిటివిటీ డెవలప్ చేసుకోగలిగినప్పుడు మనం కూడా భక్తి జీవితంలో మనము దేవుని ప్రణాళిక నుంచి బయటికి పోవాలన్నమాట. దేవుడు ఆలోచనలు ఎట్టిస్తాడంటే అది దేవుని ఆలోచన లేకపోతే సైతాన్ శోధన తెరవదు మనకు. సో మన లోపల సిస్టమ్ ఎట్లా తయారు చేసినంటే అది చూసినాక దావీదుకు భయమైందంట ఫస్ట్, తర్వాత ఆశ్చర్యం కలిగింది అన్న ఈ విధంగా నన్ను కలగజేసినావు కదా. సో మన సిస్టంలో ఇన్ఫర్మేషన్ ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, ఎందుకంటే అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన జ్ఞానం నుంచి మన పరిస్థితులను సరిపోయేటట్టు ఆలోచనలు దేవుడే పైనుంచి అనుగ్రహిస్తుంటాడు కదా. వాటిని రిసీవ్ చేసుకొని మళ్ళా అది దేవుడు చిత్త ప్రకారం ఇచ్చిన ఆలోచనలను గుర్తుపట్టగలిగి దాని ప్రకారం ముందుకు పోవాలన్నమాట. సో ఇట్లా ఎట్లున్నది అంటే ఒక సముద్రం మధ్యలో ఎటు నార్త్ సౌత్ ఎటు తెలియకుండా ఉన్నప్పుడు మనం ఎటు పోవాలన్నప్పుడు డైరెక్షన్స్ ఎడికెళ్ళి వస్తాయి మనకు, ఎవరు ఇవ్వాలి ఆలోచన సడన్లీ అట్లుంటాయి. ఆ డైరెక్షన్స్ దేవుడు పైనుంచి కలగజేసినప్పుడు కరెక్ట్ పోతామో ఎక్కడ దరి చేరాలో అక్కడ తీసుకోబోద్ది అన్నమాట. అట్లా పౌలు కొన్ని ఫిజికల్గా ఈ స్పిరిచువల్ డైరెక్షన్ ఫిజికల్గా కూడా పౌలు జీవితంలో చూసింది అన్నమాట.
ఎన్నోసార్లు నావ కొట్టుకుపోయేది మళ్ళీ కొన్ని కొన్ని ఐలాండ్స్ దగ్గర ఆగుతుంది. పౌలు గొప్ప కార్యాలు చేస్తాడు మనం చూస్తాం కదా. సో దేవుని నడిపింపుకు ఇది ముఖ్యమైన సెన్సిటివ్ ఆర్గన్స్ మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఆత్మ పరిశుద్ధాత్మ మాట్లాడితే వినగలిగేది. సో దావీదు ఎట్లా చేసుకున్నాడంటే, అందుకే దావీదు చేసిన ప్రార్థనలు కీర్తనలు అన్ని కూడా రాసినప్పుడు ఇదే 139 అంటాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు అని అంటాడు. దావీదుకు తలంపులు పుడతాయి, ఎప్పుడు పుడితే వాటికంటే ముందే నా గురించి నీకు తెలుసు కదా అని దేవునితో అనుకుంటాడు దావీదు. మళ్ళా అదే 139:17 వచనంలో, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని. సో దేవుని తలంపులు ఎట్లున్నాయో దావీదు అండర్స్టాండ్ చేసుకుంటాడు. నాకు తలంపులు రాకముందే నేనేందో నీకు తెలుసు కదా అంటాడు దేవుని. సో ఈ స్పిరిచువల్ వేవ్ లెంత్ అనమాట. మన సేమ్ మొబైల్ ఫోన్ కనెక్టివిటీ కొన్నిసార్లు సిగ్నల్స్ రావు, కొన్నిసార్లు వస్తుంటాయి కదా, అట్లా పర్ఫెక్ట్ కనెక్టివిటీ దేవుని నుంచి కలగడానికి దావీదు ఏమంటుండంటే, మన శరీరంలో అటువంటిది ఒకటి తయారు చేసినట్టు దేవుడు, మన అంతరేంద్రియములు దేవుడు ఎట్లా చేసిండంటే, అది చేసినాక భయం అవుతుంది. ఎందుకంటే దావీదుకు ఒకవేళ ఈ దేవుని ఆలోచనలు ఇది కరెక్టా కాదా, అసలు ఇది దేవుని ఆలోచన అయితే మరి ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి, ఆ భయం అవుతుంది అనమాట. అసలు ఇటువంటి భయంకరమైన ఆలోచన ఇచ్చింది, ఇది దేవుని ఆలోచన మరి ఇది చేయాలి కదా అని అన్నప్పుడు భయం అవుతుంది అనమాట. సో దావీదు గొప్ప గొప్ప యుద్ధాలు చేసిండు, గొల్యాతును కొట్టింది, మనకు మామూలుగా అనిపిస్తుంది, కానీ స్పిరిచువల్ వార్ఫేర్ దావీదు చేసినంత ఎవరు చేయలేదు. అసలు అటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధం చేసుకుంటారు దావీదు. ఆ యుద్ధంలో దేవుడు గెలిపించినప్పుడు ఆశ్చర్యం కలుగుతారనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా గెలిపించగలుగుతున్నాం దేవుడు. సో మనం కూడా దేవుని సన్నిధిలో కూడినప్పుడు, దేవుడు మనకు కొన్ని నడిపింపు ఇచ్చినప్పుడు, దాని ప్రకారం మనం పోయినప్పుడు మనకు భయం కలగాలి తప్పకుండా. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా పోతున్నామంటే అది మన సొంత శక్తి మీద పోతున్నట్టు అనమాట. మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మనతోటి కాదన్నప్పుడు, ఆ పరిస్థితులు మనకు తెలివని ఉన్నప్పుడు, చాలా అడ్వర్స్ కండిషన్స్ లో ఉన్నప్పుడు, భయం గొలిపే పరిస్థితులలో దేవుడు విజయాన్ని అనుభవిస్తాడు అన్నమాట. అప్పుడు మనం ఆశ్చర్యపడతాము, అందుని బట్టి నేను స్తుతించుచున్నాను అంట, దానికోసం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తానమాట. దాని నెక్స్ట్ అదే అదే రాస్తుంది, అందుకని బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యం ఎంత బాగుంటుంది అంటే దాని దేవునికి కృతజ్ఞత తెలుసు, ఎందుకంటే దేవునికి మహిమ కలుగుతుంది. సో మన లైఫ్లలో కూడా మనకు ఎన్నో పరిస్థితులు కలుగుతాయి, వీటి నుంచి మనము దేవుని మీద డిపెండ్ అయినప్పుడు దేవునికి మహిమ కలిగే పనులు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. సో ఆ ఆనందం కలిగే యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు, ఒక స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా అని సాటిస్ఫాక్షన్ దేవుని సన్నిధిలో మనం. సో అప్పుడు కలిగినప్పుడు కలిగే కృతజ్ఞతా స్థితులలో దేవుడు సంతోషపడతా ఉన్నాం మనం. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇదంతా దావీదు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిండే, ఆ కాలంలో దేవుడు కొంతమందిని అభిషేకించాడు అనమాట. దావీదుని అభిషేకించి సౌలు నుంచి అభిషేక తైలం పోతుంది, అప్పుడు దావీదు మీదకి వస్తుంది అనమాట. దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు ఎంబడే వచ్చి మినిస్ట్రీలో స్టార్ట్ అయ్యి యుద్ధాలు చేసుకుంటూ గెలవాడు అనమాట. అరణ్యంలో పోయి ఉంటాడు కొంతకాలం, అసలు ఎవరు కనపడదు, తెలియదు తెలియదు. దావీదు మీద అభిషేకం జరిగినట్టు కూడా పబ్లిక్ తెలియదు. అట్లా దావీదు చేసే పనులను చూసినాక అనుకుంటారు, దేవుని ఆత్మ నీ మీద ఉన్నది, సౌలు మీద కాదని తెలియబడుతున్నాను. సో దావీదు అటువంటి పనులు చేయడం మొదలు పెడుతుంది దేవుని ఆత్మ మీదకి వచ్చి. సో ఇప్పుడు మనము సార్వత్రిక సంఘం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన మీద ఉండాలి, మన ఆలోచనల మీద ఉండాలి. దీనికోసం ఒక ముఖ్యమైన దేవుడు ప్రణాళికలు కొంతమందిని స్థిరపరచుకొని వాళ్ళ మీద హస్త నిక్షేపణం అనే ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఉందన్నమాట. అసలు ఈ అర్లీ చర్చ్ చేసిన గొప్ప పనుల హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు, పౌలు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవినందరి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతులను నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అంటారు. ఫండమెంటల్స్ దాంట్లో హస్త నిక్షేపణం అనేది ఒకటి పెట్టిందని. ఇప్పుడు మన దగ్గర వచ్చే ఈ కాంట్రవర్సీస్ అన్ని కూడా ఆర్డినేషన్ ఎట్టబడతాడు తీసుకున్నారు చూడు, అది ఎందుకు దేవునికి వ్యతిరేకం అనేది అంటే, హస్త నిక్షేపణం ఇచ్చినప్పుడు దేవుడు ఈ ఆత్మ సంబంధమైన డిస్క్రిషన్ అంటారు కదా, ఈ డిసిషన్ మేకింగ్
ఎక్స్ట్రాడినరీగా దేవుడు కానీ అనుగ్రహిస్తాడు అనమాట వాళ్ళు ఇవ్వండి పడుతుంది. అందుకే పౌలు కూడా తిమోతికి రాసుకుంటే తొందరపడి ఎవడు పడుతుంది వానికి హస్తానికి క్షేపణ చేయటం అంటాడు. తిమోతికి రాస్తాం అంటాడు పౌలు. ఇట్స్ ఈ ఎందుకంటే ఈ తిమోతి 5వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది. త్వరపడి ఎవరి మీద హస్తాన్ని క్షేపణ చేయకూడదు, పరుల పాపంలో పాలివాడే ఉండకు అంటుంది. ఎవరి మీద రాంగ్ ఆర్డినేషన్ రాంగ్ చేస్తే కూడా పాపం జరుగుతుంది అనమాట. అది సో మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనకు ఇప్పుడు ప్రస్తుతం సంఘాలు మనకున్నది కదా, రాజులైన యాజక సమూహం అని యాజకులకు చేసే పని అనమాట. యాజకుల మీద కూడా ఆత్మాభిషేకం ఉంటుంది. సో ప్రతి విశ్వాసం మీద కూడా ఆత్మాభిషేకం ఉంటుంది. ఆ ఆత్మ కలిగించే ఆ డిసిషన్ మేకింగ్ కొరకు మనము మన అంతరింద్రియములను సరి చేసుకోవాలన్నమాట. అంతరింద్రియములను సరి చేసుకున్నప్పుడు దేవుని నడిపింపు వస్తుంది, క్లారిటీ ఆఫ్ ఐడియాస్ వస్తాయి అన్నమాట. దేవుని ఆలోచనలను మనం గ్రహిస్తాము, ఆలోచన ప్రకారం ముందుకు పోతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మన జీవితాలలో పర్సనల్ లైఫ్లో కానీ మనం సంఘం కొరకు కానీ మన కాన్ఫిడెన్స్ పక్షాన మనం చేసే పనులలో ఎంత కన్ఫ్యూజ్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు దేవుడి ఆలోచన ఏంది, దాని ప్రకారం ఎట్లా పోగలము అని అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2-3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట, ఏదో ఒకటి తీసుకోవడం ఈజీ. అట్లా 2-3 ఆప్షన్ కాకుండా ఒక 10 ఆప్షన్స్ ఉంటాయి, 10 ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తుంటాయి, ఆ 10లో ఏది రైటో తెలుసుకోవాలి. అటువంటి స్పిరిచువల్ డిస్కషన్ రావాలన్నప్పుడు విశ్వాసులకు దేవుని పనిలో ఉన్న స్పెషల్లీ మనందరికీ కూడా మన అంతరింద్రియాలను సరి చేసుకోవాలన్నమాట. ఇంటర్నల్ క్లెన్సింగ్ అంటే అది అయినప్పుడు ఇప్పుడు ఆ కన్నులు మనకు వస్తాయి అన్నమాట. నిరతం నేను నిన్ను చూడడానికి ఏసున్న ఆరక్షక అటువంటి కన్నులు నాకు అంటున్నాను. సో దేవుని ఆలోచనను గ్రహించగలిగే అటువంటి చెవులు, అటువంటి కన్నులు, అటువంటి జ్ఞానేంద్రియములు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా నాకు ఆ తలంపు పుట్టక ముందుకి నువ్వు గ్రహిస్తావు కదా దేవా అని దావీదు అంత క్లోజ్ గా దేవునికి పోతాడు. సో దేవుడు ప్రతి ఒక్కరికి అది ఇయ్యాలని ఆశపడతాడు. అందరం మనం దేవునికి అంత క్లోజ్ పోవడానికి ఇష్టపడము అన్నమాట. ఎందుకంటే మనం కొన్నిటికి కొన్ని బలహీనతలు మనకు ఉంటాయన్నమాట. దేవునికి ఎక్కువ క్లోజ్ అయితే మరీ భక్తిగా బతకాల్సి వస్తాయి కదా అని మనం దేవునికి క్లోజ్ కావాలనుకుంటుంది. కానీ దేవుని ఆలోచనలు ఎంజాయ్ చేసుకుంటే దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు దేవుడు కలిగించే ఆ కృతజ్ఞత ఆరాధన ఉంటుంది కదా, అది లైఫ్ లో విక్టరీ అన్నమాట. దాంతో మనం గొప్ప విజయం జీవితాలలో మనం తీసుకున్నట్టు తెలుస్తుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు కల్పించాడు కదా, ఆ పరిస్థితులలో దేవునికి మాక్సిమం పనులు చేయగలుగుతాం అన్నమాట. సో అట్లా అందరం కలిసి మనం ఒకటే గోల్ ప్రకారం పోయినప్పుడు దేవుని చిత్తము మన తరంలో నెరవేర్చిన వారమైంది. సో ఈ తరంలో మన కాన్ఫిడెన్స్ ద్వారా దేవుడు ఏం నెరవేరుస్తాడు అని ఆలోచించి సీరియస్ గా ఆలోచించినప్పుడు మనకి ఈ మూమెంట్ వస్తుంది అనమాట. అప్పుడే రివైవల్ కలుగుతుంది మన సంఘంలో. సో ఈ సంఘం ద్వారా దేవునికి ఆత్మను రక్షించడం లేదు, దేవునికి స్వార్థ వ్యాపిస్తలేదు అసలు, ఇవన్నీ ఈ భారం అందే వస్తాయన్నమాట. అప్పుడు ఈ డిఫరెన్సెస్ ఆఫ్ మన ఐడియాస్, డిఫరెన్స్ చర్చ్ లో ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ అవన్నీ పోతాయి. సో అటువంటి ఐక్యత కొరకు మనం ప్రార్థిస్తున్నాము. ఇటువంటి ప్రార్థనలో మనం ముందుకు వస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని అటువంటి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఇట్లా మనం నోరు గడుక్కుంటే నోరు ఎంత క్లీన్ అయితే తెలుస్తుంది కదా, పొద్దున్న లేచి నోరు గడుక్కున్నప్పుడు ఒకలా ఉంటుంది, కడుక్కున్న ముందు ఒకలాగా ఉంటుంది. మన హృదయాల్లో కూడా మన అంతరింద్రియాలని మన ఆలోచనలు అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో క్లీన్ చేసుకుంటే ఎంత క్లీన్ అవుతుంది అంటే దేవుని ఆలోచనను ఇట్లా మనం అబ్జర్వ్ చేసిస్తాం. ఇట్లా ఆకలి కొన్నప్పుడు అన్నం తింటే ఎట్లా మంచిగా ఇష్టంగా పోతుందో దేవుని వాక్యం కూడా అట్లా మన లోపలికి వస్తుంది. అట్లా ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు మనకు నార్మల్గా దేవుని ఆలోచనలు న్యాచురల్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం దేవుడు ఎట్లా ఆలోచిస్తాం అట్లా ఒకటే నిమిషంలో ఆలోచిస్తుంది. సో దేవుని రిఫ్లెక్సెస్ అంటారు కదా, దేవుని ప్రతిస్పందన ప్రతి విషయాలు ఎట్లుంటుంది ఈ కాలంలో, ఇప్పుడు ఏసుప్రభు ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తాం మనం అట్లా బిహేవ్ చేస్తాం, అది నార్మల్ అయిపోతుంది అన్నమాట. లివింగ్ లైక్ క్రైస్ట్ అనేది మనకు రొటీన్ అయిపోవాలన్నమాట. సో అటువంటి సెన్సిటివ్ మైండ్ డెవలప్ చేసుకున్న భక్తులు మన ముందు ఎంతోమంది ఉన్నారు, మన కాలంలో కూడా ఉన్నారు. సో అప్పుడు మనం నిలకడగా దేవుని సన్నిధిలో చేయగలుగుతాము. కాబట్టి మనము అటువంటి మన
మన బాడీని మన మైండ్ ని దేవునికి ఎంగేజ్ చేసుకోవడానికి అలవాటు చేసుకున్నాము. అదే మనం ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ అన్నమాట, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లా అది ఒకటి ఇంపార్టెంట్. దేవుడు కొన్ని ఆలోచన పొద్దున్నే ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాము. ఇప్పుడు మన మధ్యలో ఎవరన్నా ప్రేరేపణ ఒక చిన్న ప్రార్థన చేసినాక మనము వీళ్ళు వర్షిప్ సాంగ్స్, మన మధ్యలో బ్రదర్ తిమోతి కొరడా గారు ఉన్నారు, హీ సెక్రటరీ ఆఫ్ బిఎంబి చర్చ్. బ్రదర్ తిమోతి మీరు ఇప్పుడు ప్రెజెంట్ వర్షిప్ సెషన్ అంతా లీడ్ చేయండి, మీరు మీరే పాట ఒక చిన్న ప్రార్థన చేసినాక సెషన్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయించినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువ, ఈ ఉదయకాల సమయాన మరి ప్రభువా నీ కుమారుణ్ణి ప్రభువా నీ ఆత్మ చేత నింపి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, సజీవ యాగముగా మా శరీరములు సమర్పించి సంపూర్ణ సిద్ధిని ఉందా శుద్ధాత్మను ప్రభువా మాకు వసగావు. కాబట్టి ప్రభువా మా జీవితాలు మా ఆత్మలు పరిశుద్ధపరచబడి ప్రభువా నీ చేత అభిషేకించబడినటువంటి ఆత్మ కలిగి ప్రభువా నాయన నీ స్వారూప్యతలోకి మేము మరి ప్రభువా వెలగలుగుటకు ప్రభువా క్రీస్తు పోలిన మనస్సును కలిగి అపొస్తలుడైన పౌలు చెప్పిన విధంగా నేను క్రీస్తు పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుడి అని చెప్పినటువంటి వాక్య ప్రకారంగా ప్రభువా మేము నాయన నీలాగా జీవించుటకు నీ వలే జీవించుటకు నేను కలిగి జీవించుటకు నీ కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు ప్రభువా మరి మా కను దృష్టి మా హృదయం ప్రభువా మరి నీ వైపే చూస్తూ ఈ లోక ఆశలు ఈ లోక ప్రభువా భోగాలు వాటన్నిటినీ వదులుకొని ప్రభువా మరైనా మేము ప్రత్యేకించబడినటువంటి వారముగా పరిశుద్ధాత్మను కలిగి ప్రభువా ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలుగుటకు నీ కృపదాయిచ్చేయమని నీ దాసుని ఇంకా మరి ప్రభువా వాక్యం చేత ఇంకా ఆత్మాభిషేకం దయచేసి అయినా నీవు నీవు దీవించమని ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థన కోరికలో లేదా ఈ యొక్క వర్షిప్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపలో బలపరచమని ఆయన భద్రపరచమని అయినా ఇలాంటి జీవితాన్ని కలిగి ప్రభువా మేము జీవించగలుగుటకు అనేకులకు ప్రభువా మాదిరికరమైనటువంటి జీవితం జీవించగలుగుటకు నీ కృప దయచేయమని ఈ ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదాలు కోరుతూ మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభువు మీ రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం సింగింగ్ చేద్దాం, ఎందుకంటే ఆయన పూజలకు అర్హుడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త మన రక్షకుడు మన విమోచకుడు, కాబట్టి ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. అది మన విధిగా దేవదూతలు సమూహము ఆయనను కీర్తిస్తూ ఉంది, ప్రకృతి అంతా కూడా మరి ఆయనను కీర్తిస్తూ ఉంది. ఆయన స్వహస్తములతో చేయబడినటువంటి నరులమైనటువంటి మనము ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ చక్కటి మరి ప్రాతకాల సమయాన ప్రభువు నామ ప్రస్తుతి చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకు కొనసాగదాం. దయచేసి మరి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి పాటలకు సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాం. మరి మీరు హ్యాండ్ రేజ్ చేసినా సరే లేకపోతే మీరు త్వర త్వరగా పాడినా సరే ప్రభువును మనం అందరం కూడా ఏకాత్మతో ఏక తాత్పర్యముతో ఆయనను ఆరాధిద్దాం. అవకాశం తీసుకోండి. సిస్టర్ శిల్పా ఇమ్మానుయేల్ గారు ఉన్నారు, మరి పాడాల్సింది కోరుతున్నాం. దేవుడు వారికి చక్కని గాత్రం ఇచ్చారు, గతంలో కూడా మరి వారి పాటలు విన్నాం. దయచేసి వారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.
సిస్టర్ గో ఆన్ స్తుతి ఆరాధన స్వార్థ కీర్తనలో నుంచి 12వ పాఠము ఉదయకాలపు ప్రాతస్థలం కీర్తనది. మేలుకొనరేమి మనంబుల మేలిమిగమి మేరదాపక పాలు పాలు మాల కలిచి దేవుని పాదములు పూజింపగ్రక్కులా. మేలుకొనరే దిక్కులెల్లను తేజరిల్లెను దిన కరుణు దయింపనయ్యను. దిక్కులెల్లను తేజరిల్లెను దిన కరుణు దయింపనయ్యను. లొక్కులకు ప్రతిఫలము నీచెడు మూలకార్తకు గొలువు సీయగా. మేలుకొనరే పక్షులెల్లను గిలకిలంచును ప్రభుని మహిమలు బల్కదొడగెను. పక్షులెల్లను గిలకిలంచును ప్రభుని మహిమను బల్కదొడగెను. రక్షకుని పరలోక కృతులను రమ్యము గనుతి ఇంచి పాడగా. మేలుకొనరే నిద్రబోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాపియుండక. నిద్రబోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాపియుండక పదిలముగా రక్షించు దేవుని స్తుతింప మహాముదంబున. మేలుకొనరే నీతియ హృదయాబ్జములలో మీ కృతజ్ఞత భూషణంబులు. నీతియ హృదయాబ్జములలో మీ కృతజ్ఞత భూషణంబులు. నీటి కాదరించుకొని నిర్మలాత్ముని భూజ సేయగా. మేలుకొనరే తెల్లవారగ తెలియరే ఇది తెలివి గల మానవ సమాజము. తెల్లవారక తెలియరే ఇది తెలివి గల మానవ సమాజము. చునీతి భాస్కరు హృదయమాయను హృదయములపై. మెలుకొనరే మెలుకొనరే మీ మనంబుల మేలిమిగమి మేర జాపక పాలు మాల కలిచి దేవుని పాదములు పూజింపగ్రక్కులా. మెలుకొనరే. Wonderful. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా మరి మనము నిద్రలో ఉన్నా కూడా ఆయన మేల్కొని మరి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. పక్షులు కిలకిల రావాలి చెప్తూ ఆయనను ప్రకృతిస్తూ ఉన్నాయి. కాబట్టి మేల్కొని మనము ఆయన పాదాల చెంత చేరి ఆయన చరణాలను మరి ప్రస్తుతించాలని చాలా చక్కటి పాట మరి స్వార్థ కీర్తన నుంచి పాడి వినిపించారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక సమయంలో మన మధ్యలో ఎస్ రాజులు మాస్టర్ గారు ఉన్నారు, వారు పాడాల్సిందిగా కోరుతున్నాను. పాటకు సంబంధించినందుకు మీకు ప్రత్యేకమైన ఉదయకాల శుభములు వందనాలు తెలుస్తున్నాము.
స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్నునే మరువలేను నిన్నునే మరువలేను స్తుతించేదాని నామం దేవా అనుదినం పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్నునే మరువలేను నిన్నునే మరువలేను స్తుతించేదా నీ నామం దేవా అనుదినం శిలువే నాకు శరణం నీవే నాకు మార్గము శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువలేను నిన్నునే మరువలేను స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యొక్క సమయంలో మరొక పాట ద్వారా మనం దేవుని స్తుతిద్దాం. మన మధ్యలో పాస్టర్ నెహెమ్య గారు ఉన్నారు, వారు పాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన మరి బ్రదర్ తిమోతి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాడే పాట మరి మన జీవితం ఒక కళ లాంటిది, మరి లోకం ఆకర్షించే విష సర్పం లాంటిది, కాబట్టి ఈ పాటలో ఉన్న అర్థాన్ని భావించాలని జ్ఞాపకం చేస్తున్నాను. కళ వంటిది నీ జీవితం బడు స్వల్ప కాలము, యువక అది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా, యువక వ్యర్థము చేయకుమా, బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా, యువతి వ్యర్థము చేయకుమా. కల వంటిది నీ జీవితం నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, యువక అధికాలు జారే స్థలము, నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, యువతి అధికాలు జారే స్థలము, నిన్నావు పాపపు పడగనీడలు, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము, ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోర నరకము,
యువతి అది ఏ నిత్యమానము కలవంటిది నీ జీవితం నిన్ను ప్రేమించు యేసుని జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును నిన్ను ప్రేమించు యేసుని జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు కలవంటిది నీ జీవితం కడు స్వల్ప కాలము యువక అది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువతి వ్యర్థము చేయకుమా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పాస్టర్ గారు మరి నిజంగా మానవుని యొక్క జీవితం చాలా అల్పమైనటువంటిది కానీ అది చాలా విలువైనటువంటిది ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు పరిచర్యలో అనేక ఆత్మలను సంపాదిస్తూ ముందుకు సాగరటకు దేవుడు తన కృపను దయచేయను గాక ఇప్పుడు మన మధ్యలో మరి సత్యపాల్ గారు ఉన్నారు వారు మేరీ సత్యపాల్ గారు వారు పాట పాడాల్సిందిగా కోరుతున్నారు సిస్టర్ అన్మ్యూట్ చేసుకొని పాడాల్సిందిగా కోరుతున్నాం మేరీ సత్యపాల్ గారు ఒకవేళ వారు అందుబాటులో లేనట్లయితే ఒక సమయంలో మరి ఆ వచ్చినారు సిస్టర్ ఓకే 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 ఈ సమయంలో మరి మరొక పాట పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం మన మధ్యలో పాస్టర్ ఆశీర్వాదం గారు ఉన్నారు మరి వారు పాడాల్సిందే కోరుతున్నాను అన్మ్యూట్ చేసుకోండి సార్ రాజాది రాజారా రాజులకు రాజు వైరా రాజయేసు రాజమేలరా రావి కోటి తేజయేసు రాజాది రాజా రా మేఘవానంబు మీద మేఘమే ఓ మించు వైభవంబు తోడ మేఘమే ఓ మేఘవానంబు మీద మేఘమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రా రాజులకు రాజువై రా
రాజయేసు రాజమేల రారా రావి కోటి తేజయేసు రారం ఓ భుజనంబులెల్ల తేరి చూడగా ఓ నిజనంబు స్వాగతం నీయగా భుజనంబులెల్ల తేరి చూడగా ఓ నిజనంబు స్వాగతంబు నీయగా నీరాజస్థాపనంబు చేయా భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మార్ నీ ప్రమాహ ప్రభావము వేగా రాజాది రాజ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ దూతలార భక్తులార పౌల పోస్తులార పెద్దలార గొరియ పిల్ల యేసు రాజు పేరా కృత గీతమెత్తి పాడరారా రాజాది రాజారా రాజులకు రాజు వైరారా రాజ యేసు రాజమేల రారా రావి కోటి తేజయేసు రాజాది రాజారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మన మధ్యలో సిస్టర్ గ్లాడీస్ గారు ఉన్నారు, జిహెచ్ఎం గారు, వారు పాడాల్సిందిగా కోరుతున్నాను. కీర్తన పుస్తకంలో నుంచి నూట ఇరవై ఎనిమిదవ పాట. నా పాటు నా వచ్చు చున్నాను నీ పద సన్నిధికు రక్షక ఎన్న సౌఖ్యముగా నీ పాపములన్నీ మోపుగా వీపు భయబడి యున్న విధి నడలేక త్రోచెల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటు నవచు చున్నాను నీ పద సన్నిధికు రక్షక కరుణ్యానిధీసు నా రక్షక నిష శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీధరి జీరమ్మని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పద సన్నిధికో రక్షక మసిబోకు వలే నామ నసమెల్లగా పేదు శసమూహములు మచలై అచితమగు ప్రతి నాగు తుడువను
గసటు గడిగి పవిత్ర పరపను నసువులిడు నీ రక్తమేయని మసలకి ఇప్పుడు సిలువని రెగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధి కో రక్షక కడుబీదవాడనందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను సుడివడిన నామదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసినవన్నీ చే బడయుటకు నాయుడయుడా ఇదే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధి కో రక్షక నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గము కంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నచ్చి సంతోషావసరముల నెడు అనేదే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధి కో రక్షక దరిలే నీ ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడంబైన అన్నిటి విరుగగొట్టెనుగాన నేను పుడరుదుగా నీ వాడన ఉటకు మరి నిజము నీ వాడన ఉటకే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధి కో రక్షక ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ నిజంగా మరి పాడబడినటువంటి పాటలో ఒక వచనంలో కడుబీద వాడను అంధుడను దౌర్భాగ్యుడను అంటే మన నిజస్థితిని దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని అనర్హమైనటువంటి వారుగా ఉన్నప్పటికీ అర్హులనుగా చేయగలిగినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనం స్తుతింపబద్దలమై ఉన్నాం. రేపు సమయంలో మరొక పాట ద్వారా మనం ప్రభువును స్తుతిద్దాం ఆరాధిద్దాం. మరి దయచేసి మరి ప్రయాణ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాడండి. జంతుతే నీ దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జంతుతే నీ దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా జింటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంసృష్టి గణన ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టి గణన ఉంచి నన్నెంతగానో దీవించి నన్నెంతగానో దీవించి జీవ జల పూటలతో జేరింపజేసిన జుంటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరవజాలను జింటుతేనే ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరవజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగానను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించే నన్నెంతగానో కరుణించే పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసేని జుంటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళాతయము నాలో నివసించే సువాసనగనను మార్చి యేసయ్య నామమే పరిమళాతయము నాలో నివసించే సువాసనగనను మార్చి నన్నెంతగానో ప్రేమించి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెని జుంటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటుతేనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా యేసు నామము జుంటి దేని దారాల కంటే కూడా మధురమైనటువంటిది. మరి నిజంగా ఆయన పూజార్హుడు. మరి ఆయన ఆ యొక్క సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మన పూజనీయుడు, ఆరాధనీయుడు, పూజనీయుడు. మనం ఆయన గర్భచబద్ధులమై ఉన్నాం. మరొక సమయంలో మరొక పాట ద్వారా మనం ముందు కొనసాగినాం. ఫిలమోన్ గారు, మన జిసి ఫిలమోన్ గారు, జడ్చల చర్చ్ చైర్మన్ గారు వారు సిద్ధంగా ఉన్నట్టు సంకేతం కనబడుతుంది కాబట్టి వారు పాడాల్సిందిగా కోరుతున్నాం. మంచిది. బేతనీ సంగీత సునాదంలో నుంచి 117వ పాట జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమైన పాట పాడుకుంటాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎన్నిన ఎంకలనియు తిరిగి జీవింపజేయుమయా ఎన్నిన ఎంకలనియు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. మరి యొక్క సమయంలో మరొక పాట ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. మరి పాటలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని పాటలు మనల్ని ఉత్తేజపరుస్తాయి, ఆదరణనిస్తాయి, కొన్ని పాటలు పురికొల్పుతాయి, కొన్ని పాటలు మనం ఇతరులను మరి పురికొల్పడానికి ఉపయోగపడతాయి. కానీ పాటలన్నిటిలో కల్లా క్రీస్తును స్తుతించి ఆయనను కొనియాడే ఆయన ఆరాధించేటటువంటి పాటలను మాత్రమే మనం ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ లో పాడదాం. మరి మరొక పాట ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. సిస్టర్ రెజీనా గారు ఉన్నారు, దయచేసి మరి వారు ఒక పాట పాడాల్సిందే కోరుతున్నాం. విజయము కోరుదనా విశ్వాసి, విజయము కోరుదనా ఈ లోకములో నీతిరితము, ఈ లోకములో నీతిరితము విషయము కోరుదవా విశ్వాసి, విషయము కోరుదవాని మాలమో దేవుని మాలమో Thank you.
అతీతము విషయము కోరుదువాశ్వాసి విషయము కోరుదువా ఈ లోకములో నీతి విషము థ్యాంక్ యూ సిస్టర్. విశ్వాసి విజయాన్ని కోరుతావా? విజయాన్ని కోరాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని. మరి ఈ లోకాన్ని ప్రేమించినటువంటి వారి యొక్క గతి అపజయం పాలైపోయింది. మరి ఆకాను మరి ఈ లోకాన్ని ప్రేమించి మరణం పాలయ్యాడు. మనం విజయం కోరాలంటే విజయుడైనటువంటి యేసుక్రీస్తును మనం వెంబడించాలనేటువంటి భావంతో చక్కటి సోలో సాంగ్ వినిపించినటువంటి సోదరికి మరి ప్రభు పక్షాన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో మరి కొంత ఇంకొక పాటకు మాత్రమే అవకాశం ఉన్నది. దయచేసి మరి పాడిన తర్వాత మనము మళ్ళీ తిరిగి ప్రోగ్రామ్ పాల్ గారికి అప్పచెప్తాము. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడును, ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడును, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలుండెను, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలుండెను, ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడుము, ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడుము, పొద్దున మనము లేవగానే పక్షలేమి చేయు, పొద్దున మనము లేవగానే పక్షలేమి చేయు, అరచి అరచి దేవునితో పాటలు పాడుచుండెను, అరచి అరచి దేవునితో పాటలు పాడుచుండెను, ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడుము, ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడుము. హల్లెలూయా. మరి ఈ సండే స్కూల్ పాట చిన్నప్పుడు నేర్చుకున్నది మనం పాడి వినిపించారు. నేను ఒక చిన్న పల్లవి ఒక్కటి పాడి నేను ముగించాలనుకుంటున్నాను. రాజులకు రాజైన మన విభుని పూజా చేయుట కూరండి, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండై ఈ ఆనదరణీకే తెంచేనయ్యా, తిరముగా నమ్ముకునినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి,
ఈ జయ శాలి కన్నా మనకింకా రాజవారును లేరని రాతులకు రాజైన మన విభుని పూజా సేయుటకు రండి. ఒక సమయంలో బ్రదర్ పాల్ గారికి మళ్ళీ తిరిగి సమయాన్ని అప్పగిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్ తిమోతి, ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రైజింగ్ గాడ్. ఇంకెవరన్నా పాడాలనుకుంటే పాడొచ్చు, ఇంకొక పాట పాడాలంటే వీల్ క్లోజ్ దిస్ సెషన్. నిన్ను నమ్మిన చో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ము కొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, డిస్ట్రక్షన్ వస్తుంది బాగా. ఐ థింక్ మేబీ నెట్ ప్రాబ్లం ఉన్నట్టు బ్రదర్. నెట్ ప్రాబ్లం ఉంది. క్లోజ్ చేద్దామా సెషన్? మీరు క్లోజ్ చేద్దాం బ్రదర్. 6:20 నేను ఒక రెండు లైన్స్ పాడతాను పాట, మంచిది. షూర్. ఇది మన డాక్టర్ ఎమి పుష్పం వాళ్ళ తమ్ముడు రవి అని ఉండే. సో రవి అంకుల్ చేసిన పాట ఇది, 23వ కీర్తనగా చేసింది. జస్ట్ ఒక లైన్ అట్లా పాడతాను. మంచి ఇన్ఫ్లుయెన్షియల్ సాంగ్ ఇది కూడా. దీని తర్వాత హెబ్రోన్ లో కూడా నమ్మకమైన నా ప్రభు అది నజుడు, ఆ పాట ఇదే రాగం మీద వాళ్ళు హెబ్రోన్ లో ఫేమస్ అయింది ఆ పాట. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు. యెహోవా నా కాపరి, అంధకార లోయలో నేను సంచరించిన, నేను సంచరించిన నాకు తోడుగా నుండి ఆదరించి కావుము. యెహోవా నా కాపరి, నాకు లేవి కలుగదు, నాకు లేవి కలుగదు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మనము ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాము. పాస్టర్ సువర్తరాజు గారు అన్మ్యూట్ చేసుకుంటారా?
ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మీరు క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్ తోటి మనం ఈ రోజు సెషన్ క్లోజ్ చేసుకుందాము ప్రార్థన ఆశీర్వాదం మీరు ఇవ్వండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఉదయకాల మందు ప్రభా నీ సన్నిధానంలో తండ్రి సేవకులతోనూ నాయకులతోనూ ప్రభా నీ పాద సన్నిధానంలో గడిపిన ప్రభా నిన్ను ఎంతగానో స్తుతించి నిన్ను మహింపరచుటకు ఘనపరచుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప దినమును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా దావీదు ప్రభా తన జీవిత దినముల ప్రభా దినముకు 7 నేను స్తుతిస్తూ ఉన్నాడు అనేక కీర్తనలు నేను స్తుతిస్తూ వ్రాశాడు తండ్రి నేను స్తుతించగా దురాత్మలే వెళ్ళిపోయిన తండ్రి నేను స్తుతించగా కష్టాలే తొలగిపోయిన ప్రభా నేను స్తుతించగా ప్రభా అయా కృత సంతోషాన్ని అయా దావీదుకు అనుగ్రహించే తండ్రి అట్టి కృపను ఆ ధన్యతను అయా మాకు కూడా ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ఉదయ కాలం మందు ప్రభా అయా నీ దాసులు నిలబెట్టుకొని అయా మీరు మాతో పలికినటువంటి శ్రేష్టమైన మాటలు కొరకు కూడా నీకు వందనాలు అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ప్రత్యేకంగా తండ్రి మరి మా నాయకులను అయా తండ్రి మరి 100 పైగా అయా ఉదయ కాలం మందు మరి అనేకులు అయా మరి జూమ్ మీటింగ్ ద్వారా మరి గ్యాదర్ అయ్యి అయా తండ్రి మరి అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ అయా తండ్రి మరి దానియేలు వంటి అయా ప్రార్థనా పరులను ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తయారు చేస్తున్నందుకు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రత్యేకంగా ఈ దినమున ప్రభా నీ మందిరములు స్తుతించినటువంటి అయా ప్రతి ఒక్కరిని అయా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా ఈ దినమంతా కూడా అయా నీ సన్నిధి అయా మాకు తోడుగా ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నా ఈ దినమంతా కూడా అయా నేను స్తుతిస్తూ అయా మా యొక్క పనుల్లోను మా యొక్క పరిచర్యలను మా యొక్క ఉద్యోగాల్లోను మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలు అయా తండ్రి ప్రతి ఒక్కరిని అయా పేరు పేరుని జ్ఞాపకం చేస్తున్నాం ప్రత్యేకంగా తండ్రి అయా మా యొక్క అయా తండ్రి ఎంబీ అయా ప్రభా తండ్రి అయా మినిస్ట్రీస్ అయా పరిచర్యలను బట్టి కూడా నీకు వందనాలు సంఘాలను అయా సేవకులను నాయకులను సంఘ పెద్దలను ప్రభా మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం ప్రభా నీకు స్తోత్రాలు అయా రానున్న దినాల్లో ప్రభా అయా తండ్రి ఈ యొక్క అయా తండ్రి ప్రార్థనా వీరులను ప్రభా అయా తండ్రి ప్రభా ఈ యొక్క ఎంబీ యొక్క అయా తండ్రి ప్రభా తండ్రి సంస్థకి ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి లోతు రక్షించబడటానికి అబ్రహాం యొక్క ప్రార్థన తండ్రి అయా సౌలు పౌలుగా మార్చబడటానికి స్టిఫెన్ యొక్క ప్రార్థనని అయా ప్రభా తండ్రి అయా నీ లేఖన భాగములు అనేకమైనటువంటి అయా అయా తండ్రి ప్రభా తండ్రి అయా రిఫరెన్స్లు మాకు కనబడుతూ ఉన్నాయి అందరి బట్టి నీకు స్తోత్రాలు ఉదయ కాలం మందు ప్రభా మమ్మల్ని అందరూ కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ కృపలో నడిపించి బలపరచమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఉదయ కాలం మందు ప్రభా జూమ్ మీటింగ్ లో తండ్రి గ్యాదర్ అయినటువంటి అటెండ్ అయినటువంటి ప్రభా ప్రతి ఒక్క సేవకులను అయా నాయకులను తండ్రి ప్రభా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములు ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొని చిన్నాను తండ్రి అందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక నీ రాజ్యము మాకు వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు ఎలాగునో అలాగను భూమి మీద నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచి మా రుణక్షులను మీకు క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు మమ్మల్ని శోధనకు దాకా కీడు నుంచి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును ప్రార్థించిన మనకును సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఉదయ కాలం మందు జూమ్ మీటింగ్ ద్వారా అటెండ్ అయినటువంటి ప్రతి సేవకునికి నాయకునికి ఆయన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తోడుగా ఉండి నడిపించిన గాక గుడ్ మార్నింగ్ సార్ అందరికి వందనాలండి షాలోమ్.
Shalom, shalom. Shalom. Kripa, how are you? Tandi, you're online? Yes, brother. Yeah, good, brother. Good morning, morning. Eternal man? Ah, bonner, brother. Manchi. Happy to be. Sadi, manchi. Good morning. Thanks. Brother Sanjeev, you're online? Good morning. ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా సెకండ్ సండే ఈవినింగ్ 4 o'clock అది అంతకంటే ముందు మనకు డాన్ టు డస్క్ ఉంటుంది కదా సెకండ్ సాటర్డే నెక్స్ట్ వీక్ రేపు సండే ఇది క్విజ్ ఇప్పుడు రేపు సండే ఉంది కదా ఓకే ఓకే ఫస్ట్ సండే వచ్చింది ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు సేమ్ 4 to 5 క్విజ్ ఉంటుంది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎట్లా జరుగుతున్నది ఫర్దర్ మీ చర్చెస్ లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు సో మీరు కూడా వీళ్ళైతే రేపు 4 to 5:30 ఉంటుంది సండే కదా కొంచెం బిజీ ఉంటుంది ప్లాన్ చేసుకుంటే జాయిన్ కండి ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ 4 to 5 ఐ థింక్ మండే రోజు అనౌన్స్మెంట్స్ ఉంటాయి కొంచెం మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ వారం అంతవరకు అయితే వీల్ హ్యావ్ ఏ గుడ్ టైం ఫస్ట్ ఆశీర్వాదం గారు వాకింగ్ పోతుండ్రా దట్స్ వెరీ గుడ్ ఓకే హ్యాపీ దట్స్ ఎ గుడ్ హ్యాబిట్ జాయిన్ అయిన అందరికి వందనాలు మరొకసారి లెట్ అస్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే యాజ్ యూజువల్ మనకు రేపు ఆరాధన ఉంటుంది కాబట్టి వి విల్ నాట్ బి హ్యావింగ్ మార్నింగ్ ప్రేయర్ సెషన్స్ మండే మార్నింగ్ మరి ఎప్పుడు కలుస్తుంది ఓకే మరి డేవిడ్ సార్ ఐ క్లోజ్ దిస్ విత్ యువర్ పర్మిషన్ ఓకే థ్యాంక్ యూ ఆల్ పాస్టర్స్ రెవరెన్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ Okay, we'll have a blessed day today and we'll meet again on Monday. Take care.